సొంతం చేసుకుంది. నువ్వేం చేస్తున్నావు గీత? మరీ ఇంత ఘోరంగా ఓడిపోకూడదు. మొదటి రౌండ్లో ఓడిపోయిన గీత రెండో రౌండ్లో తన ప్రదర్శన మెరుగుపరుచుకొని గట్టి పోటీ ఇస్తుందో లేదో చూడాలి. గీత చక్కగా అటాక్ చేసింది కానీ మెలిసా కౌంటర్ అటాక్ ఇచ్చింది. దాంతో మెలిసాకి మళ్ళీ రెండు పాయింట్లు, మెలిసాకి మరొక పాయింట్. ఈ మ్యాచ్ గీత చేతుల్లో జారిపోయేలా ఉంది. నువ్వు ఓడకూడదు గీత. మూడు సున్నాతో గీత వెనకబడింది. ఇప్పుడు తను ఏదో ఒకటి చేయాల్సిందే. గీత ఎంత ప్రయత్నించినా పాయింట్ దక్కించుకోలేకపోతోంది. గీత ఎలాగైనా పాయింట్ దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. రెండు పాయింట్లు గీతకి, మెలిసా మూడు, గీతకి రెండు. మరిన్ని పాయింట్ల కోసం గీత గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇందులో రెఫరీ విధులు వేశారు. ఈ రౌండ్ పూర్తవుతున్న ఈ తరుణంలో గీత ఇంకా ఒక్క పాయింట్ వెనుకబడింది. చూస్తుంటే తొలి దశలోనే గీత ఓడిపోయి పోటీ నుంచి నిష్క్రమించేదాన్ని. ఇద్దరు రెస్లర్లు పాయింట్ స్కోర్ చేసేందుకు గట్టిగా తలపడుతున్నారు. గీత మూడు పాయింట్లు సాధించింది, గీత ఐదు, మెలిసా మూడు. ఈ మ్యాచ్ లో నిలదొక్కునేందుకు గీత మెలిసాను 4 సెకండ్ల పాటు నిరోధించాల్సి ఉంటుంది. మెలిసా ప్రయత్నం చేస్తుంది కానీ సఫలం కాలేకపోతుంది. ఆధిక్యంతో గీత మ్యాచ్ లో నిలదొక్కుంది. ఇప్పుడు చివరి రౌండ్ పోటాపోటీగా సాగనుంది. తేలిగ్గా ఓటమిని అంగీకరించడానికి కాదని గీత కుమారి తోగాట్ ఈ రౌండ్ లో రుజువు చేస్తుంది. ఇలా చూడు గీత, ఆఖరి రౌండ్ ఇది, అర్థమైందా? సంభాళించుకుని డిఫెండ్ చేస్తూ ప్రయత్నించు. సరేనా, వెళ్ళు. అటాక్ చేస్తున్నాడు. ఇప్పుడు చివరి రౌండ్ మొదలైంది. మొదటి నుంచే గీత అటాకింగ్ చేస్తోంది. గీత ఒక పాయింట్ సాధించింది, గీత ఒకటి, మెలిసా సున్నా. గీత మెలిసాపై విరుచుకుపడుతోంది. గీత మళ్ళీ అటాక్ చేసింది, పాయింట్లు మాత్రం దక్కలేదు. మరోసారి అటాక్ చేసింది, గీతకు రెండు పాయింట్లు దక్కాయి. గీత మూడు, మెలిసా సున్నా. గీత తన లీడ్ ని కొనసాగించగలుగుతుందా? గీత అటాక్ చేసింది, మెలిసా కౌంటర్ అటాక్ ఇచ్చింది. గీత చిత్తంలో పడింది. మెలిసాకి మూడు పాయింట్లు. ముందు చెప్పారుగా డిఫెండ్ చేయమని, అవసరం లేదు, అటాక్ చేస్తూనే ఉండు. మూడేస్ పాయింట్లతో ఇద్దరు సమానంగా ఉన్నారు. ఈ మ్యాచ్ ఎవరు అయిపోయినా మొక్కు చూపే అవకాశం ఉంది. గీత గెలిచేందుకు ఎంతో మంచి అవకాశం దక్కింది కానీ లీడ్ ని చేదర్చుకుంది. ఇద్దరు ఎంతో చాకచక్యంగా తనపడుతున్నారు. గీత చిక్కున పడ్డది అనిపిస్తుంది. దీంతో గీత ఈ మ్యాచ్ లో విజయం సాధించింది. ఇండియాకు చెందిన గీతా కుమారి ఫొగాట్ ఈ మ్యాచ్ ని గెలవగలుగుతుందన్న ఎందరి సందేహాల్లో పటాపంచలు చేసి విజయం సాధించి తానేంటో నిరూపించుకుంది. ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్న ఆమె తండ్రి మహావీర్ సింగ్ ఫొగాట్ కి ఇదొక గర్వించదగ్గ సమయం, అలాగే ఈ దేశానికి కూడా ఎంతో గర్వించదగ్గ క్షణం. కామన్వెల్త్ గేమ్స్ లో ఇప్పటి వరకు భారతదేశం 5 గోల్డ్, 13 సిల్వర్, 7 బ్రాంజ్ పతకాలను గెలుచుకుంది. మహిళా రెజ్లింగ్ లో 55 కిలోల కేటగిరీలో సెమీఫైనల్ కు చేరుకుంది ఇండియాకి చెందిన గీతా కుమారి ఫొగాట్. మనోజ్ గారు, గీతా కుమారి ఇప్పుడు 2 సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ సొంతం చేసుకున్న నైజీరియాకు చెందిన నవోమి ఎడ్వర్డ్స్ తో తలపడి దీని గురించి ఏమంటారు? చూడండి, నవోమి ఎంతో స్ట్రాంగ్ ప్లేయర్. అంతేకాక అటాకింగ్ టెక్నిక్ లో తనకి సాటి లేరు. ఆమె తన ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వదన్న సంగతి ఆమె రెజ్లింగ్ పత్ర చూస్తే మీకేంతో అవుతుంది. ఈ పోటీ గీతకంత తేలిగ్గా ఉండదని మాత్రం చెప్పచ్చు. ఈ రోజు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేశావు, ఇప్పటికి నేను చెప్పినట్టుగానే నువ్వు చెయ్యాలి, లేకపోతే నువ్వు నైజీరియన్ చేతిలో గెలవలేవు. ఈ నైజీరియన్ పై గెలుపు సాధించడం కష్టం, ప్రయత్నిస్తే అసాధ్యం కాదు.
అటాక్ చేస్తూ ఆడాలి లేకపోతే పాయింట్ వచ్చే అవకాశమే లేదు అటాక్ చేస్తూ ఆడాల్సిన అవసరం మనకు లేదు నువ్వు రెండు పాయింట్స్ గెలిస్తే నువ్వు మూడు గెలవాలి నువ్వు రెండు పాయింట్ల కోసం ప్రయత్నించి మూడు కోల్పోతావు బోలుడిని అవకాశాలు దొరుకుతాయి పాయింట్లు గెలుచుకోవడానికి నువ్వు తనకు అవకాశం ఇవ్వకు ఎందుకంటే తను నీకు అవకాశం ఇవ్వదు పట్టు చిక్కకుండా ఆపే ప్రయత్నం చేయి పాయింట్లు దొరకకపోయేసరికి తనకు ఉద్రేకం పెరిగి నీకు అవకాశం ఇస్తుంది అప్పుడు ఆ అవకాశాన్ని నువ్వు చేజార్చుకోకూడదు 55 కిలోల కేటగిరీలో ఇది మొదటి సెమీఫైనల్ మ్యాచ్ భారత్ కు చెందిన గీతా కుమారి వర్సెస్ నైజీరియాకు చెందిన నౌమి ఎడ్వర్డ్స్ నౌమి ఎంతో దూకుడుగా ప్రత్యర్థిపై విరుచుకుపడుతోంది కానీ తన స్వభావానికి విరుద్ధంగా గీత ఎంతో తెలివిగా తలపడుతోంది నౌమి మరోసారి అటాక్ చేసింది గీతను చిక్కుల్లో పడేసింది గీత చక్కగా డిఫెండ్ చేసింది నౌమి ఎంతగా ప్రయత్నించినా సరే గీత ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు ఇంతలో రెఫరీ విజిల్ వేశారు నౌమి తన సాయశక్తిలా ప్రయత్నించింది కానీ గీత ఎంతో తెలివిగా తనని అడ్డుకోగలిగింది గీత అటాక్ చెయ్యి జాగ్రత్తగా ఆడు మళ్ళీ ఇద్దరి మధ్య పోటీ మొదలైంది నవమి కొంచెం రఫ్ గా తలపడుతోంది అసహనానికి లోనైనట్టు కనిపిస్తుంది ఆమెకు పాయింట్లు లభించడం లేదు నవమి గీత చేతిని విడిచే ప్రయత్నం చేసింది రెఫరీ తనకి వార్నింగ్ ఇచ్చారు రెఫరీ పోటీని నిలిపివేసి నవమిని ఒక పక్కకు తీసుకువెళ్లి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు రెజ్లింగ్ లో ఈ విధంగా తలపట్టడం నిషేధం మళ్ళీ ఇద్దరి మధ్య పోటీ మొదలైంది నవమి గీత నుంచి తప్పించుకుంటూ పోరాడుతోంది నవమి అటాక్ చేసింది మూడు పాయింట్లు లభించాయి ఇప్పటి వరకు గీత నవమిని బాగా నిలవరిస్తూ వచ్చింది తను ఎంతో శ్రమ పడింది అయినా తను మూడు పాయింట్లు కోల్పోయింది మూడు పాయింట్లతో నవమి గీత కన్నా ముందంజలో ఉంది వీరంత త్వరగా గీత ఏదైనా చేయాలి తనకు ఎక్కువ సమయం లేదు నవమి అగ్రెసివ్ గా తలపడుతుంది సరైన అవకాశం కోసం గీత ఎదురు చూస్తుంది చక్కని డిఫెన్స్ తో ప్రత్యర్థిని ఎదురుస్తుంది నవమిని తిరిగి వచ్చింది తన ప్రయత్నం ఇంకా కొనసాగుతుంది నవమి మొదటిసారిగా చిక్కుల్లో పడింది రౌండ్ లో గీత ప్రయత్నించింది నవమితో సరి సమానం అవుతుందా సమయం ముగిసిపోయింది గట్టి పోటీ ఇచ్చినప్పటికీ గీత మొదటి రౌండ్ లో ఓడిపోయింది ఏం చేస్తున్నావు గీత అటాక్ చేస్తూ ఆడమన్నాను కదా ఇక ఇప్పుడు రెండో రౌండ్ మొదలైంది మొదలకు గీత ఇద్దరు పొజిషన్ తీసుకున్నారు నవమి అగ్రెసివ్ గా దూసుకెళ్తోంది తన గీతకి ఎలాంటి అవకాశం ఇప్పటిదని భావిస్తుంది గీత చక్కగా డిఫెండ్ చేసింది నవమి మళ్ళీ ఒకసారి అటాక్ చేస్తూ తలపడుతుంది గీత అటాక్ చేసింది నవమి చాలా చక్కగా డిఫెండ్ చేసింది మళ్ళీ కౌంటర్ అటాక్ ఇద్దరి మధ్య పోటీ అద్భుతంగా సాగుతోంది ఇద్దరు రెజ్లర్లు మళ్ళీ ఒకసారి లాస్ట్ పొజిషన్ లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు గీతను ఇచ్చేయాలని నవమి గట్టిగా ప్రయత్నిస్తుంది కానీ గీత ఆమెను చక్కగా డిఫెండ్ చేసింది ఇద్దరు పోటాపోటీగా తలపడుతున్నారు గీతను పడగొట్టేందుకు నవమి సాయశక్తిగా ప్రయత్నిస్తుంది కానీ గీత అవకాశం ఇవ్వడం లేదు ఇది బలానికి సంబంధించిన పోటీ నవమి తన సాయశక్తిగా ప్రయత్నిస్తుంది కానీ గీత ఎంతమాత్రం అవకాశం ఇవ్వడం లేదు మళ్ళీ ఓసారి నవమి అటాక్ చేసింది గీత డిఫెండ్ చేసింది నవమి ఎంత గట్టిగా ప్రయత్నిస్తున్నా గీత నిర్వహిస్తూ వస్తుంది నవమి మరింత దూకుడుగా అటాక్ చేసింది గీతకు అవకాశం ఇవ్వడం లేదు గీత చక్కని డిఫెండ్ చేసింది నవమి మళ్ళీ గీతపై అటాక్ చేసేందుకు ప్రయత్నిస్తుంది గీత తన పట్టు ఉండకుండా నవమిని బలంగా నిరోధిస్తుంది కానీ నవమి ప్రయత్నిస్తూనే ఉంది గీత డిఫెన్స్ ను ఎలా దెబ్బతీయాలని నవమి ఆలోచిస్తూ ఉండొచ్చు మరోసారి రెఫరీ విజిల్ వేశారు ఇప్పటికీ ఇద్దరు స్కోర్లు గీత డిఫెన్స్ ని ఎలా దెబ్బతీయాలని నవమి ఆలోచిస్తూ ఉండొచ్చు డిఫెన్స్ కొనసాగుతూనే ఉంది నవమి మళ్ళీ ఓసారి ప్రయత్నిస్తుంది నవమి గీతను పుష్ చేస్తుంది పాయింట్స్ దొరకపోయేసరికి తనకు ఉద్రేకం పెరిగి నీకు అవకాశం ఇస్తుంది అప్పుడు నువ్వు ఆ అవకాశాన్ని చేజార్చుకోకూడదు That girl, she's smart, but you're double smart. Okay? Don't allow her to tone you easily. అసలే మాట్లాడుతున్నాను నేను ముందు నుంచి ఎలా నేర్చుకున్నాను అచ్చు అలాగే ఆడుతున్నాను ఇప్పుడు ఫైనల్ రౌండ్ మొదలైంది ఇద్దరు రెజ్లర్లు ఎంతో జాగ్రత్తగా పోరాడుతున్నారు విచిత్రమైన విషయం ఏంటంటే నవమి తన సహజ లక్షణానికి విరుద్ధంగా ఆశతూచి పోరాడుతుంది ఇప్పుడు నవమి అటాక్ చేసింది నవమి ఎంతో అద్భుతమైన రీతిలో ఈ మూవ్ తో గీతను పడదోసే ప్రయత్నించింది కానీ ఈ అటాక్ ని గీత ఎంతో సమర్థవంతంగా నిరోధించగలిగింది
కానీ నవమి వాసన తన ప్రయత్నాలు మానలేదు. గీత ఇప్పుడు కొంచెం చిక్కులో పడింది. నవమి పట్టు నుంచి గీత తన తను విడిపించుకొని ఆమెను గట్టిగా నిరోధించగలిగింది. నవమి వెనక్కి తగ్గకుండా తన ప్రయత్నం కొనసాగించింది. గీత ఆమెకు ఎలాంటి అవకాశం ఇవ్వటం లేదు. మళ్ళీ ఇద్దరు ఒకసారి లాక్ పొజిషన్ లో చేరుకున్నారు. రెఫరీ సూచనతో ఇద్దరు రెస్లర్లు తమ తమ స్థానాలకు చేరుకున్నారు. మళ్ళీ రౌండ్ మొదలైంది. నవమి చాకచక్యంగా పోరాడుతుంది. గీత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వడం లేదు. నవమి మళ్ళీ అటాక్ చేసింది. గీతామను నిరోధించింది. నవమి పాయింట్ గెలుచుకోగలదా? గీతామను తీవ్రంగా నిరోధిస్తుంది. నవమి తీవ్రంగా ప్రయత్నిస్తుంది కానీ రెఫరీ మళ్ళీ విజిల్ వేశాడు. స్కోర్లు ఇప్పటికీ 0-0. నవమి అటాక్ చేసింది. గీత డిఫెండ్ చేసింది. నవమి మళ్ళీ అటాక్ చేసింది. గీత కొంచెం ఇబ్బందిలో పడింది కానీ గట్టి పట్టుదలతో నిరోధిస్తోంది. ఇద్దరు గొప్పగా పోరాడుతున్నారు. గీత ఎంత గొప్పగా నవమిని డిఫెండ్ చేస్తుంది. నవమి ఎంత గట్టిగా ప్రయత్నించినా గీత ఆమెకు అవకాశం ఇవ్వడం లేదు. మొత్తం 3 రౌండ్లలో కూడా గీత నవమికి పెద్దగా అవకాశం ఇవ్వలేదు. మళ్ళీ ఒకసారి రెఫరీ విజిల్ వేశారు. ఇద్దరు తిరిగి తమ తమ స్థానాలకు చేరుకున్నారు. ఇద్దరు స్కోర్లు ఇంకా 0-0. ఎక్కువ సమయం లేదు. ఏం జరుగుతుందో చూడాలి. ఈసారి గీత అటాక్ చేసింది. గీత మళ్ళీ అటాక్ చేసింది కానీ నవమి ఎక్కువ గొప్పగా తన డిఫెన్స్ చేసింది. ఇద్దరు పోటాపోటీగా పోరాడుతున్నారు. గీత మళ్ళీ కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంది కానీ ఈ రౌండ్ ఇద్దరి పాయింట్లు 0-0లతో టైగా ముగిసింది. ఇందులో ఒక పాయింట్ అయినా గెలిచి ఉండాల్సింది. టాస్ వేస్తారు. ఈ పోటీ ఫలితాన్ని టాస్ ద్వారా తేలుస్తారు. రెజలింగ్ పరిభాషలో దీన్ని క్లించ్ అంటారు. టాస్ గెలిచే రెజులర్ కి అటాకింగ్ పొజిషన్ ఇంకా మంచి గ్రిప్ దొరుకుతుంది. పాయింట్ స్కోర్ చేసేందుకు 30 సెకండ్ల టైం ఇస్తారు. ఒకవేళ రెడ్ పడితే నవమికి అటాక్ చేసే అవకాశం లభిస్తుంది. అదే బ్లూ పడితే గీతకు అవకాశం లభిస్తుంది. 99% కేసుల్లో ఎవరైతే టాస్ గెలుస్తారో వారే మ్యాచ్ లో గెలుస్తారు. గీత గెలవకూడదని భావిస్తున్నట్టుగా ఉంది. నవమికి వ్యతిరేకంగా 30 సెకండ్ల పాటు డిఫెండ్ చేయడం దాదాపుగా అసాధ్యం కాని పని. నవమి గీత కుడికాలను ఎంచుకుంది. గీత డిఫెన్సివ్ పొజిషన్ లోకి చేరుకుంది. జాగ్రత్త గీత, నిదానంగా ఆడు. నవమి తనకిష్టమైన గ్రిప్ ఎంచుకుంది. ఇప్పుడు గీతకు 2 మార్గాలు మిగిలినాయి. తను 30 సెకండ్ల పాటు డిఫెండ్ చేయడమో లేదా తనే పాయింట్ గెలుచుకొని మ్యాచ్ లో గెలవడము. కానీ ఈ పొజిషన్ లో నవమికి వ్యతిరేకంగా ఈ 2 దాదాపుగా అసాధ్యం. క్లించ్ మొదలైంది. నవమి గీతను పడగొట్టేందుకు ప్రయత్నిస్తుంది. తన గీత పైకెత్తింది. గీత సమస్యలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అద్భుతంగా గీత పాయింట్ కలుస్తుంది. ఎంతో గొప్పగా ఉంది. ఎంతో గొప్ప ఇప్పుడు ఫైనల్స్ కి చేరుకుంది. ఇప్పుడు మనందరం గీత కుమారి పొగాట్ ఇదే రకమైన ఆనందాన్ని ప్రదర్శిస్తుందని ఆశిద్దాం. తర్వాత మ్యాచ్ కూడా చూసేద్దాం. మనకు తెలియాలిగా గీత ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియన్ రెస్లర్తోనా లేక స్కాట్లాండ్ రెస్లర్తోనా. ఐ ఆమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ గీత. నేను వర్కౌట్ చేసిన ప్రతి స్ట్రాటజీని తన పక్కాగా ఫాలో చేసింది. ఆ రిజల్ట్ మీరు ఇప్పుడు స్వయంగా చూశారు. అది వచ్చేసింది పెద్దనా. తను భలే ఉంది పెద్దనా. నా ఉద్దేశం పెహల్వాన్ అని. ఓసారా చూడండి, తన అమ్మాయే డివిడీలో ఉందే. ఆంజలినా వాట్సన్ ఇంతకు ముందు కూడా మన గీతాన్ని 2 సార్లు ఓడించింది. ఇప్పటిదాకా తనతో చక్కగా ఆడింది. ఫైనల్లో కూడా ఖచ్చితంగా బాగా ఆడుతుంది. మొదటి నుంచి నా గీత మీద గొప్ప నమ్మకం ఉంది. ఈ రోజు కాకపోతే రేపు తను ఇంటర్నేషనల్ మెడల్ ఖచ్చితంగా తెస్తుంది. ఆల్రెడీ సిల్వర్ మనకు కన్ఫర్మ్ అయిపోయింది.
అంత తెలికేం కాదు ఫైనల్స్ లో గెలవడం. గీత గారు, మీ ఆట తీరు పూర్తిగా మారిపోయినట్టుంది, ఇది ఎలా సాధ్యమైంది? ఈ క్రెడిట్ మొత్తం అంతా కూడా మా నాన్నగారికి చెందుతుంది. ఆయనకు నాపై ఉన్న భరోసాను ఎప్పుడు కోల్పోయిందే లేదు. మహావీర్ గారు రండి. సమీం భాయ్, అభినందనలు. మహావీర్ గారు, మీ అమ్మాయి చక్కగా తలపడింది. ధన్యవాదాలు. మొత్తానికి మన గ్రామానికి వన్నే తెచ్చింది. నా కూతుళ్ళు ఒకటే పట్టుపట్టారు. గీతకాయ మ్యాచ్ ని మనం స్టేడియంకి వెళ్ళే చూద్దామన్నారు, లేకపోతే అన్నం తినమన్నారు. ఎలా ఉంది మ్యాచ్? ఎంతో బాగుంది. ఇది తీసుకెళ్లి గీతక్కకి ఇవ్వండి. ఇదేంటి ప్రసాదం? రేపు ఫైనల్స్ కదా. చల్లగా ఉండు.